నాకు రెండు మాత్రమే ఆస్తులుగా ఉండాలని చెప్పి నేను ప్రకటించాను. ఈ ప్రకటించే దమ్ము వల్ల పొందాన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? మాకు పిల్లలు లేరు, మీరే మా పిల్లలని చెప్తా ఉన్నారు. ఓకే, ఈ వేపల సింగారంలో ఉన్న బిడ్డలే మీ పిల్లలు అనుకుందాం. మరి రేవూరు కాడ ఉన్నటువంటి 600 ఎకరాల భూమి మీ పిల్లలకు అందుకు ఎప్పుడు వస్తావు చెప్పు. వస్తావా? ఇస్తావా మా పిల్లలకు? అది ఇయ్యరట. పోనీ టీమ్మార్ మల్లననే మీ పిల్లగాడు అనుకోని ఈ ఉప ఎన్నికల నుంచి తప్పుకోరమ్మా. పద్మావతి అమ్మ అంటే తప్పుకోరట. ఎమ్మెల్యే పదవులు మాకుండాలి, మీరు మాత్రం మా పిల్లలు. మా ఆస్తులు మాకుండాలి, మీరు మాత్రం మా పిల్లలు. అన్నగారా ఆలోచన చేసుకొని ఒక్కొక్క నాయకుని వెనుక ఉండే కుట్రలు ఇట్లా ఉంటాయన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పింది కేసీఆరే. వాళ్ళకు నేను పెంచుతా, నేనున్నా అండగా అని చెప్పి గజం గజం ఎగిరి దుంకింది ఇదే కేసీఆర్. కానీ పెంచిందా? పెంచుడు లేరు. వాళ్ళు కడుపు గాలి సమ్మెకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తా అంటాడు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇదే వెంకటరాజయ్య సార్ సాక్ష్యం. ఏం చెప్పింది సార్ కేసీఆర్? ఒక్కటే పెళ్లిపోటుతోటి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా అని చెప్పాడు. అదే ఒక్కటే పెళ్లిపోటుతోని 50,000 ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తీసేసింది. అన్నదా మీరు ఆలోచన చేయండి. మనకు చెప్పిన కథ ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంకోటి. ఇవన్నీ ప్రశ్నించడానికి ఉండాల్సినటువంటి ప్రతిపక్షం తన బాధ్యత నుంచి తప్పుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సరెండర్ అయిపోయింది కేసీఆర్ కు. మై హోమ్ రామేశ్వరరావు ఇంట్లో వీళ్ళ అడ్డ, నా దగ్గర హిప్స్లో వీళ్ళ అడ్డాలో కూర్చొని నా ఇదే హుజూర్ నగర్ గడ్డ మీద అమరుడు శ్రీకాంతాచారి తల్లి పోటీ చేసినప్పుడు మై హోమ్ రామేశ్వరరావు ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఒక మీడియా ఛానల్ అధిపతి, మీరంతా కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపేయడానికి శంకరమ్మన్ రంగంలో దింపింది నిజం కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. పడుగు బలహీన వర్గాల బిడ్డలు రాజ్యాధికారం కోసం, రాజులు కావడం కోసం ముందుకు వచ్చినప్పుడల్లా వీళ్ళంతా ఒకటైపోతారన్న ఒకసారి చూడు. ఇక్కడికి వచ్చి శానంపూడి సైదిరెడ్డి గారు ఉత్తమ్ రెడ్డిని తిడతా ఉంటాడు, ఉత్తమ్ రెడ్డి గారు శానంపూడి సైదిరెడ్డిని తిడతా ఉంటాడు. కారును కాంగ్రెస్, కాంగ్రెస్ కారు తిడతా ఉంటాడు. వీళ్ళ పోటీ వాళ్ళ పోటీ ఏంటని కట్టెలు కత్తులు ఇస్తే అప్పుడే పొడుచుకొని చంపుకునేటట్టు మాట్లాడుతూ ఉంటారన్నారు. కానీ పొద్దటి పూట మనము ఇట్లా చేస్తారా, ఇక రాత్రిపూట ఇద్దరు ఒక తాన కూర్చొని ముచ్చట పెట్టుకుంటారన్న చూడండి. రాత్రిపూట ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ మంచిగా ఎట్లా చేద్దాం ప్రజలను మోసమని చెప్పి ఆలోచన చేస్తాం. నేను చూపించేది తప్ప, నేను చెప్పింది తప్ప ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి చెప్తాను ఈ 50 కోట్లు పెట్టిన రోడ్డు నేనే పంపించిన అని చెప్తా ఉంటాడు. ఈ లెక్కలు ఓకే. ఈ 5 సంవత్సరాల్లో నీ ఆస్తులు ఎంత పెరిగినాయో ఆ లెక్క చెప్పు మా ప్రజలకు పట్టి. ఆ లెక్క చెప్పు, నీ ఆస్తులు రెట్టింపు ఎట్లయితున్నాయి? కూలీనాలు చేసుకునే నా అన్నల ఆస్తులు ఎందుకు తరిగిపోతున్నాయి? ఈ రాష్ట్రంలో ఒక్కసారి లెక్క చెప్పు, అది చెప్పారు అన్నలారా. ఇవాళ కోలన్ రామరెడ్డి గారు ఉన్నారు హుజూర్ నగర్కి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోటే చెప్తున్నాడు. రేవూరు కారణ పేదల భూములు ఆగం చేసి కబ్జాలు పెట్టినటువంటి ఒక కబ్జా కొరకు మీరు ఓటేయండి అని చెప్పి కోలన్ రామరెడ్డి గారు వచ్చి చెప్తా ఉన్నాడు. దొంగలకు సతి కడతా ఉన్నాడు కోలన్ రామరెడ్డి గారు. ఎందుకు ఎందుకు చెప్తున్న మాట? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమో కోలన్ రామరెడ్డి గారి మద్దతు, టీఆర్ఎస్ పార్టీకి ఏమో శానంపూడి సైదిరెడ్డి గారికి ఏమో చాడా వెంకటరెడ్డి గారి మద్దతు. ఈ మద్దతు కలయిక మీరు చూడు గమ్మతుంటుంది. ఈ రెడ్డి గారు ఆ రెడ్డికి మద్దతు, ఈ రెడ్డి గారు ఆ రెడ్డికి మద్దతు. బలహీన వర్గాల బిడ్డలు ఎవడన్నా రాజకీయంలోకి వస్తే వారికి మద్దతు కాదు, వీళ్ళంతా ఒకటే వారిని తొక్కుతారు. మీరు తొక్కినా ఏమి చేసినా తీన్మార్ మల్లన్న వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 2023లో మీ ముఖ్యమంత్రి కృషి గుంజేది నేనే, 100% గుంజి చూపెట్టా అన్నారా. ఒకసారి ఆలోచించండి ఇక్కడ.